సెప్టెంబర్ 13, బహుమానాల సమయం కోసం సిద్ధంగా ఉండండి. ప్రభువు తిరిగి వచ్చినప్పుడు క్రీస్తు న్యాయపీఠం వద్ద ఓ తీర్పు సమయం ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరూ తన క్రియలకు లెక్క చెప్తారు, మరియు ఒక్కొక్కరు తగిన ప్రతిఫలం అందుకుంటారు. తండ్రి తన ప్రియ బిడ్డలతో వ్యవహరిస్తాడు గనుక ఇది ఓ కుటుంబ తీర్పు. తీర్పు తీర్చు అని తర్జుమా చేయబడిన గ్రీకు పదానికి ఏదైనా మంచి కనుగొనడానికి శోధించడం అనే అర్థం ఉంది. దేవుడు మన పరిచర్య విషయంలో మన అంతరుద్దేశాలను శోధిస్తాడు. ఆయన మన హృదయాలను పరీక్షిస్తాడు. కానీ తన ఉద్దేశం మన జీవితాల్లో మరియు పరిచర్యల్లో తను తాను మహిమపరచుకోవడం అని ఆయన మనకు అభయమిస్తున్నాడు. అప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. కొరింథీయులకు రాసిన 4:5. ఎంతటి ప్రోత్సాహమో కదా! మనం క్రైస్తవ జీవితంలో ఎదుగుతున్నప్పుడు దేవుడు మనకు అనేక బహుమానాలు ఆధిక్యతలు ఇస్తాడు. కానీ అవిధేయత చూపి పాపం చేసే ఆధిక్యత ఆయన మనకెప్పుడూ ఇవ్వడు. ఆయన తన పిల్లలను అతి గారాభం చేయడు, కోరిందల్లా ఇవ్వడు. ఆయన మనుషులను లక్ష్యపెట్టడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టినవాడు మరియు లంచము పుచ్చుకొనివాడు. 2 కొరింథీయులకు 10:17. దేవునికి పక్షపాతం లేదు. 2:11. సంవత్సరాల తరబడి చూపిన విధేయత ఓ గంట సేపటి అవిధేయతను కొనలేదు. ఒకవేళ తన పిల్లల్లో ఒకరు అవిధేయులైతే దేవుడు దండించాల్సిందే. కానీ లోబడి ప్రేమతో తన బిడ్డ తనను సేవిస్తే అది ఆయన గమనిస్తాడు మరియు తగిన ప్రతిఫలం సిద్ధపరుస్తాడు. నేటివచనం: కావున దేహమందున్నను, దేహమును విడిచినను, ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచిమైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. 2 కొరింథీయులకు 5:9 చదవండి. 14:10-12. హెబ్రీలకు 12:13. చేయాల్సిన పని: మీ భజనల కీర్తనల పుస్తకం అందుకొని నమ్మండి మరియు లోబడండి అనే పాటను తీసి బిగ్గరగా చదవండి. తర్వాత ప్రభువుతో మాట్లాడండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.